राजीव गांधी गारु कर्नाटकालो ऐदु ग्यारंटीलो तो चेसिन मोसं चालदन्नट्टु इवाल तेलंगाणालो आरु ग्यारंटील पेरिट मरोसारी तेलंगाणा प्रजल्नि मोसं चेयडानिकि वस्ता उन्नारु। कर्नाटक एन्निकलप्पुडु अड्डं पोडुवु मात्लाडिन राहुल गांधी गारु अलांटि जूटा मातलने तेलंगाणालो कूडा रिपीट चेसेटुवंटि प्रयत्नं चेस्ता उन्नारु। एन्निकल समयंलो ओडमल्लप्प एन्निकलु मुगियगाने बोडमल्लप्प अन्न तीरुलो इयाल राहुल गांधी तीरु उंदि। कर्नाटकलो कांग्रेस प्रभुत्वं వచ్చి ఈ నవంబర్ 20వ తేదీకి 6 నెలలు పూర్తి కావస్తా ఉంది। కర్ణాటక ఎన్నికల గ్యారెంటీల ప్రారంభానికి ఆ రోజు కాలపరిమితి పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రకరకాల షరతులను పెడుతూ ప్రజల తీర్పును కాలరాసే విధంగా ఉంది। నాడు బీజేపీ హయాంలో దేశంలో పెద్ద నోట్ల రద్దు, నేడు కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో స్కీముల రద్దు నడుస్తా ఉంది। కొత్త స్కీముల జాడలేదు గాని పాత పథకాలకు మాత్రమే ఇయాల కర్ణాటకలో పాతరేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ। ఓటేసిన ప్రజలకు ఏ ఒక్క పథకం కూడా అందుతున్న పరిస్థితి లేదు, పూర్తిగా ఏ ఒక్క పథకము అందడం లేదు। నమ్మిన రైతులకు కరెంటు లేదు, ప్రజలకు రేషన్ బియ్యం లేదు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ లేదు, మహిళలకు ఉచిత ప్రయాణం అంతంత మాత్రమే, అభివృద్ధి పనులకు అరా పైసా లేదు, నిదులడిగిన ఎమ్మెల్యేలకు దిక్కే లేదు, అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ఖజానా ఖాళీ। ముఖ్యమంత్రి గారు ఎవలడిగినా ఖజానా ఖాళీ అంటున్నారు। 6 నెలల కిందనేమో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు। ఇయాల కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే, ఆ మాటలు నమ్మి అవకాశం ఇస్తే ఇయాల కర్ణాటక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఎన్ని మాటలు చెప్పిండు, శక్తి స్కీమ్ లో శక్తి లేదు, గృహలక్ష్మి స్కీమ్ లో లక్ష్మి లేదు, అన్నభాగ్య స్కీమ్ లో అన్నం లేదు, బియ్యం లేదు, గృహజ్యోతి పథకంలో జ్యోతి లేదు, అంతా చీకట్లే కర్ణాటక అయ్యాల। 5 గ్యారెంటీలు చూసి ఓటేసిన ప్రజలకు అడుగడుగునా ఇయాల నిరాశనే వస్తా ఉంది। హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు రామ్ రామ్ చెప్పిండు, ప్రచారంలో మభ్యపెట్టిన ప్రియాంక గారు పట్టాలేరు, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఇలా మన తెలంగాణలో కూడా మరి అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది। వీళ్ళు ప్రచార సమయంలోనే కనిపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా కనబడరు। కర్ణాటకలో ఒకవైపు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తిరిగి 5 గ్యారెంటీల మీద నమ్మబలికినారు, ప్రజలకు ఆశ చూపినారు, ఇలా ఏరు దాటినాక తెప్పదగిలేసినట్టు ఇలా మళ్ళా కర్ణాటకకు ఇలా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు। ఆ గ్యారెంటీలకు ఇలా దిక్కే లేదు। పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది ఇయాల కర్ణాటక రాష్ట్రంలో అంటే, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్పుల్లో కూడా 80 నుంచి 85% కోతబెట్టినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది। అక్కడ ఎంబీబీఎస్ విద్యార్థులకు గతంలో 60,000 స్కాలర్‌షిప్ వస్తే ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యిందని దాన్ని 11,000 రూపాయలకు తగ్గించారు। ఏటా ఇయాల పీజీ విద్యార్థులకు 35,000 రూపాయలు స్కాలర్‌షిప్ ఇస్తే దాన్ని 10,000 రూపాయలకు తగ్గించారు। బీటెక్ గాని అన్ని రకాల స్కాలర్‌షిప్పుల్లో ఇయాల కోతబెట్టి కార్మికుల పిల్లలకు కడుపు కొట్టింది ఇయాల కాంగ్రెస్ పార్టీ। ఇంజనీరింగ్, మెడిసిన్, మాస్టర్స్ చదివే విద్యార్థుల పిల్లల తల్లిదండ్రుల మీద ఇయాల పెను భారం మోపింది కాంగ్రెస్। కొత్త పథకాలేమో గాని ఉన్న పథకాలకు కోతబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది। ఇయాల మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, యువత కూడా నేను ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎందుకంటే ఇక్కడ కూడా రకరకాల వాళ్ళు రంగు రంగుల ప్రచారం చేస్తా ఉన్నారు, అరచేతిలో వైకుంఠం చూపుతా ఉన్నారు, ఉన్న పథకాలే పోతున్నాయి, అక్కడ కొత్త పథకాల జాడలేదు గాని ఉన్న పథకాలకు కోత పెడుతున్నారు, విద్యార్థుల స్కాలర్‌షిప్పుల్లో కోత ఉంది ఈరోజు। అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి గారు, ఆ ఉప ముఖ్యమంత్రి గారే అంటున్నారు, పాత రోడ్డుకు ప్యాచీ వేయడానికి కూడా పైసలు లేవని అక్కడ డిప్యూటీ సీఎం శివకుమార్ గారే స్వయంగా చెప్తున్నారు। ఎమ్మెల్యేలు నిధులు అడగొద్దు అని అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు। అంటే ఇలా ఏ పరిస్థితి వచ్చిందంటే కర్ణాటక ప్రజల్లోనే కాదు, ప్రజా ప్రతినిధుల్లో కూడా తారాస్థాయికి వచ్చింది అసంతృప్తి। నిన్న నేను కర్ణాటక సరిహద్దు న్యాల్కల్ ప్రాంతంలో పర్యటిస్తే ఒక యువకుడు నాకు ఒక ఉత్తరం ఇచ్చినాడు, మీకు పంపిస్తా దాన్ని, కర్ణాటక ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రాంత ప్రజలు వచ్చి
మాకేం విషయం కూడా యువకుడు ఉత్తరం రాసినాక అందించినటువంటి పరిస్థితి మరి అదే విధంగా ఈ రోజు స్వయంగా 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోతే మేము ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అసలు నియోజకవర్గంలో మేము అడుగుపెట్టే పరిస్థితి లేదని అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇయాల వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బెంగళూరును వదిలిపెట్టి జిల్లాలకు పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే కాంగ్రెస్ పాలనలో ఇయాల కర్ణాటక దివాలా తీసింది వారికి ఆర్థిక రంగంపై పట్టు లేదు మానిఫెస్టో అమలుపై చిత్తశుద్ధి లేదు సంపద సృష్టిపై ప్రణాళిక లేదు ఇయాల తెలంగాణ ప్రజలు కూడా మనం కూడా తెలుసుకోవాలి మొన్ననే దీపావళి పండుగ జరుపుకున్నాం వెలుగుల దీపావళి కావాలా కర్ణాటక లాగా దివాలా కావాలా అనేది కూడా ఇయాల తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది।